हाई फ्रेंड्स, वेलकम टू कुक विद प्रमीला। फ्रेंड्स, वीडियो चेसी गोधुम पिंडी ब्रेड तो कुछ डिफरेंट टेस्टी गा स्नैक्स रेसीपी एला तैयार चेसुकोवालो वीडियो चूपिंचबोतुन्नानु। पिल्ललु एदैना स्नैक्स कावालनि अडिगिनप्पुडु इला ईजी गा चाला टेस्टी गा केवलम 5-5 निमिषाल्लो गोधुम पिंडी ब्रेड तो स्नैक्स अयिते तैयार चेसि इव्वोच्चुंडि। चाला चाला बागुंटायि, तप्पकुंडा मीरु कूडा ट्रई चेसुकोंडि। फ्रेंड्स, मरी गोधुम पिंडी ब्रेड तो स्नैक्स एला तैयार चेसुकोवालो वीडियो चूसेंडी। फ्रेंड्स, गोधुम पिंडी ब्रेड तो स्नैक्स तैयार चेयडं कोसम मनं मुंदुगा ओकटि पेद्द मिक्सी जार तीसुकोवाली। ई मिक्सी जार लोकि ओक कप्पु गोधुम पिंडिनि वेसुकोवाली। इंदुलोने ओक 4 नुंचि 5 टेबुल स्पून्ल वरकु बेल्लंनि दंचुकोनि वेसुकोवाली। तर्वात इंदुलोकि ओक चिटिकेडु साल्ट् नु कूडा वेस्तुन्नानंडि। तर्वात గోధుమ పిండి ఏ కప్ తో తీసుకుంటామో అదే కప్ తోనే ఒక కప్పు మజ్జిగను కూడా పోసుకోవాలి। మజ్జిగను పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరటిపండును, బాగా పండిన అరటిపండును తొక్క తీసేసుకొని ఈ అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇలా గిన్నెలోకి పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక 5 బ్రెడ్ పీసులను తీసుకోవాలి। ఇక్కడ బ్రెడ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చుండి। నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ తో చూపిస్తున్నాను। ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ మొత్తం 5 బ్రెడ్ పీసెస్ నికి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను। బ్రెడ్ పీసెస్ ను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్కను తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండి మిశ్రమంలో ఈ విధంగా ముంచి నూనెలోకి వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ నూనె కూడా వేడి చేసుకున్నానండి। మంట సిమ్ లోనే పెట్టుకొని ఒక్కొక్క బ్రెడ్ ముక్కని పిండిలో ముంచి నూనెలోకి వేసుకోవాలి। కడాయిలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు మాత్రమే వేసుకోవాలి। నేను ఇక్కడ ఒక 4 వరకు మాత్రమే వేసుకున్నాను। వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। మంట లో ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి, కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి। కాబట్టి లో ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకుంటున్నానండి। ఇలా రెండు వైపులా మంచి కలర్ రాగానే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలి। ఇలా ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగతా బ్రెడ్ ముక్కలు కూడా పిండిలోకి ముంచుకొని నూనెలోకి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినప్పుడు ఇలా చేసి వండి పిల్లలు చేతే చాలా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి, తప్పకుండా మీరు ట్రై చేయండి। ఫ్రెండ్స్, మరి మొత్తం బ్రెడ్ ముక్కలతో ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నానండి। ఫ్రెండ్స్, అన్నీ ఈ విధంగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను। ఫ్రెండ్స్, పిల్లలు ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు ఇలా బ్రెడ్ గోధుమ పిండితో ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ఫ్రెండ్స్, మరి చూసారు కదా స్వీట్ ఎలా తయారు చేసుకున్నామో। ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।